కాడ మొత్తం తిరిగినాం. కొడతాం కదా ఒక పెద్ద కొడుతున్నాడు సార్ మన్మోహన్ సార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, గౌరవ పాలనాధికారి గారు జి రవినాయక్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు జయంత్ రెడ్డి గారికి, డిఈ గారికి, మరియు స్టాఫ్ అందరికీ, మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మరియు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కరోనా ప్రపంచ వ్యాప్తంగా అతి వేగంగా ప్రబలుతుంది. దీనికోసం మన కేంద్ర ప్రభుత్వం 21 రోజు లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య. ఆ చర్య తీసుకున్నారు అనగానే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఇప్పటివరకే చాలా సూచనలు చేసి ఉన్నారు ప్రజలకి. అందుకోసం ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి, భయపంతులకు లోనవ్వకండి, అట్ ది సేమ్ టైం నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించకండి. ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు, వివిధ సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఇంతకుముందు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు చెప్పారు, ప్రజలందరికీ కూడా మా మున్సిపల్ తరఫున కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. డ్రైనేజీలు క్లీన్ చేయించడం కానివ్వండి, అలాగే స్ప్రేలు చేయించడం కానివ్వండి, ఇవాళ కూడా శానిటైజర్ స్ప్రే సొల్యూషన్స్ని
వివిధ వార్డులన్నిటికీ కూడా తొందరగా డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగా 9 వాహనాలను పంపించడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు మా మున్సిపల్ స్టాఫ్ కూడా నిజంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే మన గౌరవ పాలనాధికారి కూడా ఎప్పటికప్పుడు వివిధ సంబంధిత అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా మనవి, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటికి రాకండి, ఎందుకంటే ఇది వేగంగా వ్యాప్తి చెందినటువంటి వ్యాధి. మనం రక్షించుకోవాలి మనల్ నుండి మిగతా ప్రజలందరినీ కూడా రక్షించే విధంగానే బయటికి రావద్దు అని చెప్తున్నారు. అదొక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎలాగైతే అత్యవసర పరిస్థితుల్లో కూరగాయలు కొనడానికి కానివ్వండి, అలాగే మెడిసిన్ తీసుకోవడానికి కానివ్వండి మెడికల్ షాప్లకు వెళ్తున్నారు, అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ అంటే ఒక్కొక్క మీటర్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి, ఎందుకంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసమే ఇలాంటి సూచనలు చేసి ఉన్నారు. ఈరోజు కూరగాయల మార్కెట్లో అయితే చూసినట్టయితే ప్రజలు గుంపులు గుంపులుగా పడి తీసుకుంటున్నారు, ఎందుకండి మన కోసమే కదా సూచనలు చేసేది ప్రభుత్వం కూడా, ఒక్కసారి అది ఆలోచించండి. ఎందుకంటే ఈ వ్యాధిని తరిమి కొట్టడానికి ఎటువంటి మందు లేదు, ఒక్కటే ఆయుధం ఒక్కటే వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ. మనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా కాపాడుకోవాలి, ముఖ్యంగా పిల్లలు వృద్ధులైతే అస్సలు బయటికి రాకండి. అలాగే ప్రజలందరూ కూడా సహకరించండి, అదొక్కటే మేము కోరుకుంటున్నాము. ఈరోజు కూడా 9 వాహనాలు ప్రారంభించడం జరిగింది. ఏ వార్డులోకి వస్తున్నాయంటే 15, 16, 9, 19, 30, 35, 37, 37, 37, 37, 38, 45, 47, 45, 47, 5, 4, 6, 7 ఈ వార్డులకు సంబంధించి వెహికల్స్ వస్తున్నాయి. ఈ వార్డులలో ఆ వెహికల్కి కూడా సూపర్వైజర్స్ ఉంటారు. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులను కూడా నేను కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇంటింటికి ఆ వార్డులలోకి గల్లీ గల్లీలో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ స్ప్రే చేయించండి. మిగతా వార్డులు కూడా ఈ 2-3 రోజులలో మొత్తానికి కంప్లీట్ అయ్యే విధంగా, మ్యాక్సిమం 4 రోజులలో మొత్తం టౌన్ అంతా కూడా కంప్లీట్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా యంత్రాంగానికి సహకరించండి. అలాగే మాకు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, గౌరవ పాలనాధికారి జి రవినాయక్ గారికి, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి, మరియు మా కమిషనర్ గారికి, అలాగే మా స్టాఫ్ డిఈ గారికి, మరి మిగమా స్టాఫ్, అలాగే శానిక్ దయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. నమస్కారం అండి. ఈరోజు లాక్డౌన్లో భాగంగా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో జగిత్యాల మున్సిపాలిటీలో ఎక్కడైతే చాలామంది పబ్లిక్ వెజిటబుల్ మార్కెట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్కి ఈ టౌన్లోకి వస్తారు, పక్క గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఒక శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు, మున్సిపల్ కమిషన్ గారు వారి ఆధ్వర్యంలో ఇనీషియల్గా టు స్టార్ట్ విత్ ఒక 8 వార్డ్స్లో ట్రాక్టర్స్ తోటి ట్రాలీలు పెట్టి సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్ని అన్ని చోట్ల కన్సర్న్డ్ కౌన్సిలర్స్ ద్వారా, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ స్ప్రే చేసే కార్యక్రమం చాలా ఈరోజు టేకప్ చేశాం. సో దీనివల్ల కొంత మనకు ఎక్కడైతే ఇంతకుముందు పబ్లిక్ కాంగ్రిగేషన్ ఉండేదో, కౌన్స్లో ఎక్కడైతే శానిటేషన్ జరుగుతుందో, ఆ ఇనీషియల్గా ఆ 8 వార్డ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 వార్డ్స్ అయిన తర్వాత మిగతా వార్డ్స్ కూడా ఇదే కార్యక్రమం టేకప్ చేస్తాం. అలానే ఈ ఆల్మోస్ట్ మనకు లాస్ట్ 4 నుంచి లాక్డౌన్ ప్రజలందరూ కూడా చక్కగా పాటిస్తూ ఉన్నారు, అధికారులు సిబ్బంది ఇచ్చే సూచనలు వాళ్ళు చక్కగా ఫాలో అవుతున్నారు. ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేయాలని, కొంత ఎక్కడైనా సరుకులు కానీ ఇవన్నీ తీసుకునేటప్పుడు కొంత లేట్ అయినా కానీ మీరు ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇదే స్ఫూర్తిని లాక్డౌన్ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఉండాలని రిక్వెస్ట్ చేస్తాను. జగిత్యాల పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, సిబ్బంది అందరూ కూడా జగిత్యాల పట్టణం అంతా కూడా ఒకే ఒక్క రోజు సోడియం హైపోక్లోరైడ్ అంటే మన బ్లీచింగ్ పౌడర్ తోటి అన్ని రోడ్లు ఇంట్లో ఉంటూ వెళ్తూ ఆ గేట్లకు కూడా, ఎందుకంటే మనం వెళ్ళగానే గేట్ ముడుతాం కాబట్టి గేట్లు వాటి అన్నిటిని కూడా స్ప్రే చేయాలని నిర్ణయించి ఒకే ఒక్క రోజు ఒక 20 ట్రాక్టర్లు తీసుకొచ్చి ఒక్కొక్క ట్రాక్టర్ తోటి 2 వార్డులు చేయాలని ఆలోచించారు.
కానీ ఇది మొన్న ప్రారంభించడంతో గ్రామాలలో కూడా ప్రారంభం చేయడంతో 9 ట్రాక్టర్లు విత్ స్ప్రేయర్స్ దొరికినాయి. జగిత్యాల ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు స్ప్రేయర్స్ తొందరగా అందుబాటులోకి వచ్చినాయి. ఈరోజు ఆ స్ప్రే చేసే కార్యక్రమాన్ని జగిత్యాల ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ జిల్లా పాలనా గారి కలెక్టర్ గారికి చైర్పర్సన్ గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అందరికీ తెలుసు కరోనా వైరస్ డిసీజ్ కోవిడ్ 2019 సంవత్సరం ప్రారంభమైతే కోవిడ్-19గా ఈరోజు దాన్ని నామకరణం చేసి చైనాలోనే నిలువరిస్తామనుకుంటే ఇప్పుడు 194 దేశాలకు పోయింది. మరి దాంట్లో భాగంగా తెలంగాణలో ఇప్పుడు వచ్చింది. అదృష్టవశాత్తు ఇప్పటికీ జగిత్యాల జిల్లాలో లేదు. యాజ్ ఆఫ్ టుడే ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. దినమనకుండా రాత్రి అనకుండా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి కౌన్సిలర్ వాళ్ళ వార్డుకు కథానాయకుడు కావాలని, ప్రతి సర్పంచ్ వాళ్ళ దగ్గర గ్రామానికి కథానాయకుడు కావాలని. ఇక అక్కడి నుంచి పోతే చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు అందరికీ మాకు దిశానిర్దేశం చేశారు. ఒక ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి గారు దినమనకుండా రాత్రి అనకుండా అధికారులతోటి సమన్వయపరచుకుంటా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. మరి మనవంతు బాధ్యతగా ఇక్కడ జగిత్యాల మున్సిపల్ అధికారులను కూడా నిజంగా నేను వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కమిషనర్ గారిని, డిఈ గారిని, శానిటేషన్ సిబ్బంది అందరినీ పేరు పేరున, వారికి సహకరిస్తున్న కౌన్సిలర్లకు అందరూ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా. ఎందుకంటే కరోనా వైరస్ ఈ రోగాలు రాజకీయాలు చూడాయి, పార్టీలు చూడాయి కాబట్టి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ 9 వెహికల్స్ తోటి 18 వార్డులు ఇవాళ బ్లీచింగ్ పౌడర్ తోటి మొత్తం కూడా సోడియం హైపోక్లోరైడ్ తోటి సొల్యూషన్ చేస్తున్నారు. శాస్త్రీయంగా కొంత ప్రూవ్ అయింది ఈ బ్లీచింగ్ పౌడర్ వల్ల కరోనా వైరస్ ఎక్కడైనా పడి ఉంటే చనిపోతుందని చెప్పి భగవంతుని వాళ్ళు చనిపోవాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్తా ఉన్నాం, కనబడని శత్రువు మందులేని వ్యాధి, ఇది కనబడని శత్రువు మందులేని వ్యాధి. మరి తెలంగాణ కల్చరల్ అకాడమీ డైరెక్టర్ మామిడాల హరికృష్ణ గారు కూడా కొన్ని పాటలు చేయించి పంపడం జరిగింది. నిన్ననే నాకు పంపిస్తే అందరికి కూడా ఫార్వర్డ్ చేసాం. ప్రతి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వీటిని ఫార్వర్డ్ చేయాలి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయకూడదు, దయచేసి భయభ్రాంతులు చేయొద్దు. ఈ పాటలు ప్రచారం చేసి అందరు కూడా ప్రజలను ఇంకా చైతన్యపరచాలి. ఈరోజు ఉదయం మార్కెట్లో అధికారులు, నేను, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ తిరిగినప్పుడు చాలామంది ఇంకా దగ్గర ఉంటున్నారు. దయచేసి దూరం ఉండాలి. చిన్నపిల్లలు తీసుకొని మార్కెట్కి వస్తున్నారు, చిన్నపిల్లలు వృద్ధులు రావద్దు దయచేసి. బజార్లో కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారు, ఆ ముచ్చట్లు కొద్దిగా బంద్ చేయాలి, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. కష్టకాలం అందరికి కూడా బాధ కలిగించే కాలమే ఇది. కాబట్టి ధనిక దేశాలే విలేళ్ళాడుతున్నాయి. ప్రపంచంలో అత్యంత గొప్ప ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డాక్టర్లలో ఒకరైన మన తెలంగాణ బిడ్డ డాక్టర్ విజయ్ ఎల్దండి గారు మన జగిత్యాల కూడా ఇదివరకు వచ్చింది అమెరికా నుంచి. ఇక్కడ కూడా కొన్ని లెక్చర్స్ ఇచ్చారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వారితో మాట్లాడిన చాలా పెద్ద ప్రొఫెసర్, అమెరికాలో వారికి రాని అవార్డు లేదు. విజయ్ ఎల్దండి గారు నేను చెబుతూ ఈనాటి కూడా మనకు ఈ విషయం ఏమీ తెలియట్లేదు, కానీ కొంతవరకు ఒక మనిషికి 14 రోజుల లోపల ఈ రోగి లక్షణాలు బయటపడకపోతే ఇక ఆ మనిషి మళ్ళీ బయటకు ఈ వైరస్ను షెడ్ చేయలేడు, అంటే వ్యాప్తి చేయించలేడు. కాబట్టి మనం ప్రతి ఒక్క వాళ్ళం 21 రోజుగా ఉంటే మీకో నాకో ఎవరికి వచ్చిందో కూడా తెలియదు, మన ప్రాంతంలో లేదు. మనం అందరం కూడా సైలెంట్ క్యారియర్లం కావచ్చు. మనకు మనము నియంత్రించుకుంటే, మన కుటుంబ సభ్యులకు కూడా దూరం ఉంటే ఒక 20 రోజులలో మన దేశం నుండి వ్యాధి మటుమాయమైంది. ఎవరికైతే ఈ వ్యాధి వచ్చిందో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, అది వివిధ అధికారులు ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నారు, ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. కాబట్టి మన సంఖ్య పెంచద్దు. మన సంఖ్య పెంచిన నాడు మన భారతదేశంలో ఉన్న డాక్టర్లు సరిపోరు, హాస్పిటల్ సరిపోరు, ఆ వెంటిలేటర్ సరిపోవు. న్యూయార్క్ లాంటి పట్టణం, నా ఫ్రెండు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఈజ్ మై క్లాస్మేట్, ఫేమస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఫిజిషియన్ ఇన్ చికాగో,
నేను మాట్లాడిన విశ్వార్థన్ రెడ్డి ఎవరు కాదు, హైదరాబాద్లో ఫేమస్ సిబిఐటి కాలేజ్ ఉంది, మాల్కొండారెడ్డి గారి సడ్డకుని కొడుకు చెప్తున్నాడు వీఆర్ రన్నింగ్ అవే ఆఫ్ వెంటిలేటర్స్ ఇన్ న్యూయార్క్ అని. అంటే అమెరికా లాంటి అత్యంత ధనిక దేశంలో ఇవాళ వెంటిలేటర్ దొరికే పరిస్థితి లేదు, చికాగోలో తగ్గిపోతున్నాయి. మరి ఈ విషయాన్ని మన అందరం కూడా దృష్టి పెడితే నాకేమవుతుంది అనే ఆలోచన రావద్దు. నాకు వస్తుంది కావచ్చు లేదా వచ్చింది కావచ్చు, వచ్చింది కావచ్చు అనుకుని అందరికి దూరం ఉండాలి. దయచేసి ఇవాళ మంచి కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు తీసుకున్నారు, వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే జగిత్యాల పట్టణం ఎక్కడ చూసినా పరిశుభ్రంగానే ఉంది. ఏదో ఒకరితో చెప్తున్నారు సఫాయాలు వస్తలేరు, నీ ఇంటికి తీసుకుపోయి అంత మోర్లు ఎవడవారేమన్నాడా, జాగ్రత్త వాడుకోవద్దా, తక్కువ వాడుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి సఫాయాలను చేసేదాన్ని మనం చేతులెత్తి మొక్కాలి. ఇంకా ఉల్టా అనడం కాదు, ఇంతకుముందు ఎవరో ఫోన్ చేసింది మా కౌన్సిలర్ వస్తలేడు, ఆ ఏ కౌన్సిలర్ గురించి అయితే ఫోన్ చేసిండో వాస్తవానికి ఆ కౌన్సిలర్ మా సింగారావు గారే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి చేసిండు. ఆ పద్మా సింగారావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు ఇవాళ ఆలోచన వచ్చిన తర్వాత మన ప్రాంతం నుంచి అది తీసుకొచ్చినాం. మరి ఈ కార్యక్రమాన్ని వివిధ గ్రామాలలో కూడా తీసుకోబడుతున్నాం, ఎందుకంటే అన్ని బ్లీచింగ్ పౌడర్ అంతటా ఉంటుంది, చల్లుకుంటూ పోతే మనకు సరిపోదు. ఒక హాఫ్ కిలో ఈ సోడియం హైపోక్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్ 1000 లీటర్లలో కలపచ్చు, అది సరిపోతుంది మనకు సైంటిఫిక్గా. కాబట్టి ఈ రకంగా బ్లీచింగ్ పౌడర్ ప్రతిదాన్ని ఆదా చేసుకోవాలి. ఇంట్లో ఉప్పు పప్పు ఎట్లా ఆదా చేసుకుంటామో బ్లీచింగ్ పౌడర్ని కూడా మనం ఆదా చేసుకోవాలి. ఈ రకంగా ప్రతి వారు కూడా భాగస్వాములు అవుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా